హలో లిజనర్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు వివై థాట్స్ మీరు ఫస్ట్ టైం ఇప్పుడే నా ఛానల్ను విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి ఆ వెంటనే వచ్చే బెల్లైకాన్ని ట్యాప్ చేయండి దీనివల్ల డైలీ నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా పొందవచ్చు ఈరోజు కథ దుష్ట గ్రహాలు రాజా నేహార కుమారుడు గుర్రం మీద నుంచి పడి కాలు విరగొట్టుకున్నాడు మహామంత్రి ధీమాన్ అతన్ని చూడవచ్చినప్పుడు ఆయన మీద నిరాశగా తన పని అయిపోయినట్టు మాట్లాడాడు ఎందుకలా నిరుత్సాహపడిపోతారు మహారాజా ఎముక విరిగింది మన ఆస్థాన వైద్యుడు దండకుడు తేలికగా చికిత్స చేస్తాడు రెండు వారాల కల్లా లేచి తిరుగుతారు అన్నాడు ధీమాన్ మీకు తెలియదు మహామంత్రి నా కాలు నరికివేయవలసిందే రెండు నెలల క్రితం మన ఆస్థాన జ్యోతిష్యుడు చెప్పనే చెప్పాడు నేను గుర్రం మీద నుంచి పడతానని ఆయన చెప్పిన మాట ఇప్పుడు నిజమైంది కాలు తీస్తారన్న మాట ఎందుకు నిజం కాదు అన్నాడు రాజు రాజు నిస్పృహకు కారణం తన కాలు పోతుందని మాత్రమే కాదు వారి వంశంలో వికలాంగులు రాజ్యం చెయ్యరాదన్న నియమం ఉన్నది నేహార కుమారుడు వికలాంగుడైతే ఆయనకు సంతానం లేదు కనుక ఆయన తమ్ముడు శూరసేనుడు రాజ్యానికి రావాలి అయితే షూరసేనుడు మహాక్రూరుడు దుర్జనుడును మహామంత్రి ధీమాన్ ఆలోచనలో పడి జరిగింది జ్ఞాపకం తెచ్చుకున్నాడు ఒకనాడు రాజు తన విలాస భవనంలో కూర్చొని ఉండగా ఆస్థాన జ్యోతిష్యుడు వచ్చి నమస్కారం చేసి మహారాజా ఈ ఉదయం తమ జాతకం పరీక్షించాను తమకు ఒక దుర్వార్త చెప్పవలసి ఉన్నది నేటి నుంచి రెండు నెలలలో తమకు ఒక ప్రమాదం కలిగి దాని ఫలితంగా తమ అవయవాలలో ఒకటి తీసివేయటం జరుగుతుంది అని అన్నాడు జోస్యంలో అమిత విశ్వాసం గల రాజు ఈ మాటను విని దిగ్భ్రమ చెందాడు ఇలా ఉండగా ఒకనాడు రాజభటులు రాజుతో తూర్పు పొలిమేర వద్ద ఒక అందమైన తెల్ల గుర్రం స్వేచ్ఛగా తిరుగుతున్నట్టు చెప్పారు రాజుకు గుర్రాలంటే ఎంతో ప్రీతి రాజు దాన్ని చూసి చాలా ముచ్చట పడ్డాడు ఆయన మీద ఎక్కి సవారీ చేసి చూశాడు అది సాధువు దాని నడక పరుగు కూడా తొట్టుబాటు లేకుండా తిన్నగా ఉన్నాయి రాజు ప్రతిరోజు దానిమీద ఎక్కి తిరగసాగాడు ఒకనాటి ఉదయం రాజు దానిమీద ఎక్కి అతి వేగంగా రాజమార్గాన తన భవనానికి వస్తూ ఉండగా ప్రజలు అటు ఇటూ తప్పుకొని గుర్రానికి దారి ఇచ్చే సమయంలో గుర్రం అంత వేగంలోనూ చప్పున ఆగిపోయి వెనక కాళ్ళ మీద లేచింది అప్పుడు రాజు కిందపడిపోయాడు ఆయన ఎడమకాలి ఎముక విరిగింది ధీమాన్ ఈ సంఘటన గురించి ఆలోచిస్తూ అంత సాధువైన గుర్రం అలా ఎందుకు ప్రవర్తించినది అర్థం చేసుకోలేక ఆ గుర్రం మీద అనేక మంది చేత సవారీ చేయించి చివరకు ఒక సంగతి తెలుసుకున్నాడు ఆ గుర్రం పసుపు పచ్చ రంగు చూసి బెదురుతుంది ఆయన ఇంకా ఆరాలు తీయగా రాజుకు ప్రమాదం జరిగిన సమయంలో సూరసేనుడి మనుషులు పచ్చ జెండాలు పట్టుకొని ప్రమాదం జరిగిన చోట నిలబడి ఉండినట్టు తెలియవచ్చింది ఇంకా లోతుగా ఆచూకీ తీసి మహామంత్రి పెద్ద కుట్రను గురించి తెలుసుకున్నాడు షోరసేనుడి అశ్వనిపుణులు ఆ గుర్రానికి ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చి అది పచ్చరంగు చూసి బెదిరేటట్టుగా తయారు చేశారు తరువాత ఆ గుర్రాన్ని సరిహద్దు ప్రాంతంలో వదిలి దాన్ని గురించిన వార్త రాజుకు అందించినది కూడా శూరసేనుడి మనుషులే శూరసేనుడు రాజద్రోహం తలపెట్టినది రాజ్యాకాంక్షతోనేనని మహామంత్రి గ్రహించి ఆ కుట్రను నిర్మూలించవచ్చునని నిశ్చయించాడు అనేక మంది సంస్థాన ప్రముఖులు ఈ కుట్రలో చేరి ఉన్నట్టు వారంతా శూరసేనుడి పక్షం అయినట్టు మహామంత్రికి తెలిసింది అనుమానితులలో ఆస్థాన జ్యోతిష్యుడు ఆస్థాన వైద్యుడు ఉన్నారు అయితే ఈ కుట్రదారులను గురించి తగిన సాక్షాధారాలు లేవు అందుచేత మహామంత్రి ఈ విషయం రాజుకు తెలపదలచలేదు కానీ కుట్రను గురించి రాజుకు తెలియనివ్వకుండా ఆయన నిస్పృహను ఎలా తొలగించాలా అన్నది మహామంత్రికి సమస్య కూర్చుంది ఆయనకు మహాధరుడు అనే ఇంద్రజాలికుడు ఒకడు మిత్రుడు మహామంత్రి మహాధరుడితో సంప్రదించి ఒక చక్కని పథకం వేశాడు మహారాణి రూపమతి జన్మదేశంలో ఒక వైద్యుడున్నాడు అతను విరిగిన ఎముకలను అతకటంలో గొప్ప నిపుణుడు అతని పేరు జీవకుడు మహామంత్రి మహారాణి రూపరాణి ద్వారా జీవకుణ్ణి రప్పించి అతన్ని వెంట పెట్టుకుని రాజు వద్దకు వెళ్ళి మహారాజా ఈ జీవకుడు సాధారణ వైద్యుడు కాదు అతను విరిగిన ఎముకలను అతికించటంలో గటికుడు ఇతను అతీత శక్తులు కలవాడు అతను ఎముకలనే ఏమిటి విరిగిన పొల్లలను కూడా అతికించగలవాడు కావాలంటే చూడండి అంటూ ఒక చేతి రుమాలను బల్ల మీద పరిచాడు తరువాత ఆయన అగ్గి పొల్ల ప్రమాణంలో ఉన్న రెండు అంగుళాల పొల్లను తీసి దానిమీద చేతనే సిరాతో గుర్తు వేయించి చేతికి రుమాలను చుట్టి ఆ పుల్లను విరవమని అన్నాడు మహారాజా ఈ పొల్లే మీ ఖాళీ అనుకోండి దాని మీద చుట్టిన రుమాలు మీ కాలి కండరాలు అనుకోండి గుడ్డ మీద నొక్కి చూస్తే మీకు పొల్ల తెలుస్తుంది కదా దాన్ని మీ ఇష్టం వచ్చినన్ని తుంపులు చేయండి అన్నాడు మహామంత్రి రాజు గొడ్డ మీదుగా పుల్లను పట్టుకొని దాన్ని రెండు చోట్ల విరిచి మూడు తుంపులు చేశాడు మహామంత్రి చేతి రూమాలును తీసుకొని జీవకుడికి ఇచ్చాడు జీవకుడు ఏవో మంత్రాలు చదివి దాని మూడు మూడుసార్లు ఊది విప్పాడు రాజు గుర్తించిన పుల్ల ఉన్నది ఉన్నట్టుగానే కింద పడిపోయింది రాజు ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి పుల్లకేసి చూసి జీవకుడి చేత చికిత్స పొందటానికని ఒప్పుకున్నాడు జీవకుడు అప్పటికప్పుడే చికిత్స ప్రారంభించి రాజు కాలుకు కట్టుకట్టాడు తరువాత మంత్రి రాజుకు పరిపూర్ణమైన విశ్రాంతి కావాలని వంక పెట్టి ఆయనను క్షేమకరమైన చోటికి చేర్చాడు ఒక వారం గడిచేసరికి రాజు పరిస్థితిలో చాలా మంచి మార్పు కనిపించింది ఈ లోపల మహామంత్రి ధీమాన్ కుట్రదారులను గురించి మరిన్ని వివరాలు సంపాదించాడు ఆయన రాజుతో రాజద్రోహుల ఎత్తుగడలను గురించి చెప్పేశాడు రాజు ఉద్రేకంతో రాజద్రోహులందరినీ పట్టమని అన్నాడు నిదానించండి మహారాజా సరి తరుణంలో చేపలన్నీ మన వలలో పడతాయి అన్నాడు మహామంత్రి సరే నీ ఇష్టప్రకారమే చెయ్యి అన్నాడు రాజు కానీ తమరు కొంత శ్రమపడి మీ కాలు పోయినట్టు కొంతసేపు నటించవలసి ఉంటుంది మీ కాలు తీసేసినట్టు నేను ప్రకటించబోతున్నాను జీవకుడు మీ కాలు లేనట్టుగా కడతాడు మీరు కొద్దిసేపు చంకకర్రల సహాయంతో నడవాలి అన్నాడు ధీమాన్ అంతా సక్రమంగానే జరిగింది రెండో వారం పూర్తి అయ్యేసరికి రాజు కాలు దాదాపు మామూలుగా అయిపోయింది నువ్వు చేసింది అద్భుతమైన పని అని మంత్రి జీవకుణ్ణి ప్రశంసించాడు మీరు చేసిన దానికన్నా అద్భుతమా మీరు విరిగిన పుల్లను క్షణంలో అతికించారు కదా అన్నాడు జీవకుడు అందులో నేను చేసింది ఏమీ లేదు అదంతా మాయాధరుడి ఇంద్రజాలం నేను ఉపయోగించిన చేతి రుమాలు అంచులో అలాంటి పుల్ల ఒకటి అదివరకే ఉన్నది గుర్తుపెట్టిన పుల్లను అందులో పెట్టి చుట్టి రాజుగారి చేతికి అందులో ఉన్న పుల్లను అందించాను అసలు పుల్ల మడతలలో మరొక చోట ఉన్నది రాజుగారు నకలు పుల్లను తుంపారు తొనిగిన పుల్ల రుమాలు అంచులోనే ఉండిపోయింది అన్నాడు మహామంత్రి ద్రోహులను పట్టడం కూడా జయప్రదంగానే ముగిసింది రాజు కాలు తీసేశారని వినగానే శూరసేనుడు మహా సంతోషించాడు అతని అనుచరులు పొంగిపోయారు షోరసేనుడి పట్టాభిషేకం నిర్ణయమైన రోజున రాజు చంకర్రలతో సభకు వచ్చాడు షోరసేనుడు తన అనుచరులతో కిరీటం పెట్టించుకునేటందుకు వచ్చాడు నీహార కుమారుడు కిరీటం పట్టుకొని షోరసేనుడి నెత్తిన పెట్టబోతుండగా ఆగండి అన్న కేక సభలో ప్రతిధ్వనించింది ఆ కేక పెట్టిన వాడు మహామంత్రి ఆయన వెంట వచ్చిన రాణి ఒక కత్తి తీసుకొని రాజు కాలుని ఎత్తి కట్టిన పట్టీలను నరికేసింది రాజు కిందికి దించి నిటారుగా నిలబడి రాజద్రోహులను బంధించండి అని అన్నాడు త్వరలోనే ద్రోహుల విచారణ జరిగింది వారందరికీ దేశ బహిష్కరణ శిక్ష విధించారు తరువాత రాజా నీహార కుమారుడు రాణి రూపమతితో ప్రశాంతంగా ప్రజాపాలన కొనసాగించాడు ఈ విధంగా ఈ కథ సమాప్తమైంది దుష్టగ్రహాలు అనే ఈ కథ మీకు నచ్చిందా అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇటువంటి చందమామ కథలని మీరు కూడా చదివి ఆనందించాలని అనుకుంటున్నారా అయితే వెంటనే మా ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో అవ్వండి మా ఇన్స్టాగ్రామ్ ఐడి వివై థాట్స్ ఇటువంటి మంచి మంచి కథల కోసం వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్